మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇల్లు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు చప్పుకొని వెళ్ళి ఇంటికి ఒక లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా, జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటంలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు GO No. 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలు కట్టేస్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ కూడా ఇలాగ వచ్చి మీరు ఇలా సాధించడం, మీరు ఇక్కడ దాకా రావటం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. ఒక రకంగా మీ ఇంట్లో మగవాళ్ళు కూడా అభినందించాలి మిమ్మల్ని, కొంతవరకు మీకు వచ్చి స్వేచ్ఛనిచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. వాళ్ళకు కూడా చెప్పండి మేము మీ గురించి మంచిగా మాట్లాడాడు నాగోపని అండ్ తర్వాత కూడా మీరు ఫ్రీగా రావడానికి అంటే పార్టిసిపేట్ చేయడానికి కొంచెం ఒక చిన్న గుళిక వేసినట్టు. సరే ఇక మన మొన్న ఎవరో ఒక ఆవిడే నిన్న ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ ఒక మంచి మాట చెప్పింది. సార్ ఒక ఇష్యూ మీద ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే నేను గట్టిగా ఫైట్ చేస్తున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, ఒక రీజనబుల్ టోన్ తోటి ఒక రీజనబుల్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నా, నన్ను కొంచెం డిస్కరేజ్ చేస్తున్నారు, నన్ను కొంచెం తగ్గమంటున్నారు సార్ అని ఆవిడ అంది. అంటే అగ్రెసివ్గా వద్దని. కానీ నేనేమంటానంటే ఖచ్చితంగా మీలో ఆ యొక్క అగ్రెసివ్నెస్ ఉండాలి, కాకపోతే దాన్ని ఒక బ్యాలెన్స్డ్ అంటే మాట కానీ మీరు అడిగేటువంటి ప్రశ్న కానీ కొంచెం లిమిట్ అంటే భాషలని మంచిగా పెట్టుకుని అడిగితే తప్పేం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు చేయాల్సిన మీరు అడగాల్సిందిగా. ఎందుకంటే ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడితే మగవాడు చాలా భయపడతాడు. అది ఎవరైనా సరే ప్రభుత్వం అవనండి, పోలీస్ అవనండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అవనండి, ఏ నాయకుడు అవనండి, ఆడవాళ్ళకున్న శక్తి అది. సో మీరెప్పుడు కూడా తగ్గద్దు, గట్టిగా ఉండండి. ఇలాగే ఏం మాట్లాడాలి, నేను అలా అన్ప్రిపేర్డ్గా వచ్చాను, బట్ స్టిల్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మాకు మొన్న ఒక ఇద్దరు ప్రముఖులు ఏం చేశారంటే ఆడవాళ్ళ ఇక సరదాగా జస్ట్ మీరు
అసలు క్లాస్ వినే ముందు చిన్న ఎంటర్టైన్మెంట్ చెప్తాను. ఆడవాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని ఇద్దరు ప్రముఖులైనటువంటి వ్యక్తులు మాట్లాడారు ఒక 1.5 ఇయర్స్ బ్యాక్. అంటే సినిమాకు సంబంధించిన అమ్మాయిలను కానీ పబ్లిక్లో యంగ్స్టర్స్ గర్ల్స్ కానీ వెళ్ళదు, అసలు వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని నేను దాని మీద చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చాను. నేను కొంచెం చెప్పానుగా చిన్నప్పటి నుంచి అమ్మ చెల్లెళ్ళతో పెరిగానని నేను కొంచెం అటువైపే టిల్ట్ ఉంటుంది, మోర్ దాన్ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మా ఇంట్లో కూడా మా అబ్బాయి కన్నా మా అమ్మాయి మీద కొంచెం ఎక్కువ, ఇంకొక 10% ఎక్కువ ప్రేమ ఉంటుంది, చిన్న ప్రిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారంటే లేడీస్ డ్రెస్ గురించి మాట్లాడారు, తర్వాత చెప్తాను దుర్గేష్ వాళ్ళ పేరు లేదు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారని. నేనేమడిగానంటే వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను త్రూ వీడియోని అడిగాను, ఒక ఆడపిల్ల అయితే ఒక స్త్రీ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని నిర్ణయించే అధికారం మగవాడికి ఎక్కడుంది, మనకి ఏ రైట్ ఉంది ఒక ఆడపిల్ల ఎలా డ్రెస్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో కానీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకు తెలిసినంతవరకు ఏ స్త్రీ కూడా ఏ లేడీ ఆడపిల్లలు కూడా మగవాడు ఎలా ఉండాలి, మగవాడి వస్త్రధారణ ఎలా ఉండాలని ఎప్పుడు డిక్టేట్ చేయరు. మరి ఎందుకు మగవాడు ఇలాంటి మోరల్ పోలీసింగ్, ఆడవాళ్ళు ఎలా ఉండాలని డిసైడ్ చేశారో ఇలాంటి ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాలేదు. సరే ఆ పిల్లల డ్రెస్సింగ్ బాగాలేదు ఏదో కొంచెం చెప్పారు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుందాం. వాళ్ళందరూ కొంచెం ప్రవచనాలు చెప్పేంత గొప్ప వ్యక్తులు. అన్నాను అసలు ఒక ఆడపిల్ల ఏ డ్రెస్ వేసుకుందని ఫస్ట్ నువ్వు ఎందుకు చూసావు ఫస్ట్ వాళ్ళ వైపు అని అడిగాను. చూస్తే ముఖం చూడాలి, లేకపోతే కాళ్ళు చూడాలి ఆడపిల్లల్ని, అసలు మీ వాళ్ళని నకసిక పర్యంతం చూడాల్సిన అవసరం నీకేమొచ్చింది అని. దానికి ఎగ్జాంపుల్ రామాయణంలో సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే నగలు వదిలేసి వెళ్తుంది, లక్ష్మణుడికి చూపిస్తాడు, రాముడికి ఏడుస్తుంటే కనపడదు సరిగా, సీతాదేవి కంఠాభరణం ఆ నడుము కట్టుకున్న వడ్డాన చూపిస్తే గుర్తుపట్టాడు, నాకు తెలియదన్నా ఇది ఇది నేను నా తెలియదు వదిన వేసుకుందో లేదని. ఆఖరికి ఆవిడ కాలికి వేసుకున్న కడియం చూపిస్తే అప్పుడు చెప్పాడు, అన్నయ్య ఇది వదిన గారిది అని. అదేంట్రా నువ్వు మరి మెళ్ళ వేసుకుని చూడండి, నేను ఎప్పుడు వదిన గారి మొహం చూడలేదు అన్నయ్య, ఇప్పుడు ఆవిడ కాళ్ళ వైపు చూసాను. మగవాడు అలా ఉండాలి, మగవాడు అంటే అంత అని. మీరు అలా మీరు రామాయణ మహాభారతం నుంచి అద్భుతంగా చెప్పే వ్యక్తులు, మీరు ఒక ఆడదానికి కాలు చూడాలి కానీ నకసిక పర్యంతం చూసి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి మీకేం హక్కు ఉందని. సో ఇలాగా ప్రతి సందర్భంలోనూ ఈ పురుషాధిక్యం ఉంది. బట్ ఇవాళ రోజుల్లో మీరందరూ అలా వచ్చి ఈక్వాలిటీగా ఈక్వల్గా ఉండి సాధించగలగటం, ఏదైనా అచీవ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. నాకు వెరీ వెరీ హ్యాపీగా ఉందమ్మా. మీకు ఎప్పుడు ఎటువంటి నా వైపు నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా సపోర్ట్ కావాలన్నా నేను ఎప్పుడు మీ వైపు ఉంటాను.